ఇవాళ మనం కొత్త విషయాన్ని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. దీన్ని ఈ రకంగా టైటిల్ పెట్టడం జరిగింది, జ్ఞాన విజ్ఞాన పరిజ్ఞానం. ఈ మూడు ఏంటి? ఈ మూడు తెలుసుకున్న తర్వాత రాబోయే కొత్త రకమైన నాలెడ్జ్ ఏ విధంగా ఉంటుంది తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. జ్ఞానము అంటే ఏమంటాము? జనరల్ గా విషయ జ్ఞానం అని అంటాం. విషయ జ్ఞానం అంటే ఇన్ఫర్మేటివ్ నాలెడ్జ్, అంటే ఇది థియరీ, ప్రాక్టికల్ కాదు. జనరల్ గా జ్ఞానం అనేది ఒక థియరిటికల్ ఆస్పెక్ట్, దాన్ని అప్లై చేస్తే ప్రాక్టికల్ గా దొరుకుతుంది. ప్రాక్టికల్ గా అప్లై చేసిన తర్వాత వచ్చిన విజ్డమ్ ఏదైతే ఉందో అది ఎప్పటికీ మన దగ్గర ఉండిపోతుందన్నమాట. అది వాడు చెప్తే వచ్చేది కాదు, చదివితే వచ్చేది కాదు. రకరకాల ట్రయల్స్ అండ్ ఎర్రర్స్, అంటే రకరకాల ఎక్స్పెరిమెంట్స్, ప్రయోగాలు, ప్రయాసాలు చేయడం వల్ల వచ్చే గొప్ప పరిజ్ఞానం అది. సో జ్ఞానం అంటే ఫస్ట్ ఇన్ఫర్మేటివ్ నాలెడ్జ్. ఉదాహరణకి మనం సాంఘికంగా సామాజికంగా ఆలోచిస్తే ఒక కత్తి ఉంది. ఈ కత్తి దేని పనికొస్తుంది? కూరగాయలు తిరగచ్చు, మనుషులను మొడవచ్చు, ఆపరేషన్ చేయొచ్చు, రకరకాల అప్లికేషన్స్ ఉన్నాయి. ఆ కత్తులు రకరకాలుగా పదిరెక్కిన తర్వాత రకరకాల సైజెస్తో, రకరకాల షేప్స్తో, రకరకాల అవసరానికి తగినట్టుగా అప్లై చేసినప్పుడు ఈ జ్ఞానం కాస్త విజ్ఞానంగా తయారవుతుంది, సైన్స్గా తయారవుతుంది. ఇన్ఫర్మేషన్ కాస్త సైన్స్గా తయారవుతుంది, జ్ఞానం కాస్త విజ్ఞానంగా తయారవుతుంది. ఇట్లా రకరకాల అప్లికేషన్స్, ప్రాక్టికల్ ఎక్స్పెరిమెంట్స్, ప్రాక్టికల్ ట్రయల్స్ అండ్ ఎర్రర్స్. ఎర్రర్స్ అంటే దాంట్లో మళ్ళీ ఫెయిల్ అవుతుంటాం, కొన్ని వర్కౌట్ కావు, కొన్ని వర్కౌట్ అవుతుంటాయి. ఉదాహరణకు బల్బ్, ఈ బల్బు లో వాక్యూమ్, ఒక గాజు బల్బ్ లో వాక్యూమ్ క్రియేట్ చేసి ఒక ఫిలమెంట్ వెలిగిస్తే లైట్ వెలుగుతుంది అనే ఒక ప్రిన్సిపల్ ఆధారంగా ఏ పదార్థాన్ని ఫిలమెంట్ గా వాడితే అది వెలుగుతుందో అది కనిపెట్టడానికి 2000 సార్లు ఆల్బర్ట్ ఐన్స్టీన్, థామస్ ఆల్వా ఎడిసన్ ఫెయిల్ అయ్యారు 2000 సార్లు. ఆ 2000 పదార్థాలలో వాళ్ళ వైఫ్ హెయిర్ కూడా ఉందట. వాళ్ళ వైఫ్ యొక్క హెయిర్ కూడా ఆ ఫిలమెంట్ గా వాడారట. సో అది ఒకసారిగా ఆ యూనివర్సల్ చార్కోల్ ఎప్పుడైతే పెట్టారో రాత్రి 3 గంటలకు ఆ బల్బు వెలిగింది. ఆ బల్బు వెలిగిన తర్వాత నెక్స్ట్ డే పెద్ద న్యూస్ అయిపోయింది, విశ్వవ్యాప్తంగా లైట్ బల్బు కనిపెట్టబడింది అని చెప్పేసి. అప్పుడు ఒక జర్నలిస్ట్ థామస్ ఆల్వా ఎడిసన్ గారిని అడిగారు, సార్ మీరు ఒక్కసారి విజయం సాధించారా లేక 2000 సార్లు ఫెయిల్ అయ్యారా, ఏది కరెక్ట్ అని చెప్పేసి అడిగారు. అప్పుడు ఆయన చెప్పిన ఆన్సర్ ఏంటంటే, నేను 2000 విజయాలు సాధించాను అని అన్నారు. ఎందుకని? ఈ పలానా పదార్థం పనిచేయడం లేదనేది కూడా ఒక జ్ఞానమే కదా. రకరకాల ప్రయోగాల్లో ఇది పనిచేయదు అన్న విషయం కూడా ఒక విషయ సూచికే, ఒక జ్ఞానం ఇచ్చికే కదా. సో 2000 విజయాలు ఉన్నాయి, 2000 ఎక్స్పెరిమెంట్స్ ఉన్నాయి, 2000 కంక్లూజన్స్ ఉన్నాయి దీంట్లో అని చెప్పేసి గొప్పగా గర్వంగా చెప్పడం జరిగింది. అలాగే జ్ఞానము విజ్ఞానంగా ప్రాక్టికల్ అప్లికేషన్స్ ద్వారా వచ్చేది. ఈ యొక్క రకరకాల అప్లికేషన్స్ వల్ల వచ్చిన యొక్క ఎసెన్స్ ఏదైతే ఉందో దాన్ని మనం పరిజ్ఞానము అని అనుకోవచ్చు. ఈ పరిజ్ఞానం అనేది ఎసెన్స్, అనేది ఎసెన్స్ ఆఫ్ నాలెడ్జ్ అన్నది, విజ్డమ్ అన్నది క్రమేపీ దేనిగా పరిణామిస్తుందంటే ప్రజ్ఞానంగా పరిణామిస్తుంది. ప్రజ్ఞానం అంటే కాన్షియస్నెస్, ప్రజ్ఞ అంటే కాన్షియస్నెస్, ప్రాణ అంటే శక్తి. సో ఈ ప్రజ్ఞానం అనేది చైతన్యం ఏదైతే ఉందో అది బ్రహ్మతో కొలిచారు. అంటే కాన్షియస్నెస్ ఈజ్ క్రియేషన్ అని చెప్పారు. ఏదైతే మనం కాన్షియస్ గా చేస్తామో అది క్రియేషన్ గా తయారవుతుంది. ఎక్కడైతే మన కాన్షియస్నెస్ ఉండదో అక్కడ క్రియేషన్ జరగదు, సృష్టి జరగదు. చైతన్యమే సృష్టి, ప్రజ్ఞానం బ్రహ్మ. ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్. అలాగే మీరు గమనిస్తే స్థిత ప్రజ్ఞత అంటారు. స్థిత ప్రజ్ఞత అంటే ఏంటి? ఈ ప్రజ్ఞ ఎప్పుడైతే స్థితంగా ఉంటుందో, అతను అవేకండి, అతను ఎన్లైటెండ్ అని చెప్పి కృష్ణుడు చెప్పాడు. స్థిత ప్రజ్ఞుడు కావడానికి సామాన్య ప్రజలందరికీ పాసిబులే. సామాన్యమైన జీవితం జీవిస్తూ ప్రజ్ఞను ఎప్పుడు కూడా స్థితంగా ఉంచగలగడం అనే యొక్క ప్రక్రియ ఏదైతే ఉందో అది అందరికీ పాసిబులే. అది అందరికి కూడా ఈక్వల్ గా ఇచ్చినటువంటి డివైన్ గిఫ్ట్ అది, హ్యూమన్ న్యాచురల్ హ్యూమన్ పొటెన్షియల్ అది. కాబట్టి జ్ఞానం అప్లికేషన్స్ ద్వారా
విజ్ఞానంగా జరుగుతుంది, విజ్ఞానం క్రమేపీ పరిజ్ఞానంగా మారుతుంది, ఈ పరిజ్ఞానం కాస్త ప్రజ్ఞానంగా మారుతుంది, అంటే కాన్షియస్నెస్ గా మారుతుంది. ఈ యొక్క ప్రజ్ఞానం స్థిత ప్రజ్ఞగా తయారు కావాలి. ఆ స్థిత ప్రజ్ఞత కావడానికి దూరం జ్ఞానమే. ఈ యొక్క ప్రాసెస్ ద్వారా జ్ఞానం కాస్త స్థిత ప్రజ్ఞతకు దారితీస్తుంది. థ్యాంక్ యూ వెరీ మచ్.